वक्रधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। पञ्चाक्षरीमन्त्रपारायणमुनकु यव्वानि मानसं वेडुगडयु। दर्पोद्धतुलगु वातापील्वलुलकुनु मधशिलास्थानमेव्वानि कुक्षि। आदि यव्वानि दिव्यावतारमुनकु पूर्णाम्बुभाण्डम्बु पुरिटिल्लु। मेरसि लोपामुद्रमिरुगु पालिण्ड्लपै पवळिञ्चुनेव्वानि भव्यमूर्ति। కసరి అవ్వాని కంఠహుంకారరవము కొండ చిలువ కులములో కూల్చెనహుషు. అట్టి పరమ మహాతేజు అలఘు అలఘతేజు అగస్త్య మహర్షికి నా వందనము. వాగద్ధావివ సంపృక్తౌ వాగద్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. सूक्तिं समग्रेतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति. हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची. मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि. आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं. सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौळिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीं आपीनवक्षोरुहां पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिकाम्. हरिः ॐ. परमेश्वरस्वरूपेण सभके नमस्कारः. सर्वाधारा एमवुतोंदा तल्ली अंटे अन्निटिकी आ तल्ली आधारमै उन्नदि. ఆమె ఆధారము కానిది లేదు. లోకంలో ఎక్కడ ఏది ఉన్నప్పటికీ కూడా ఆమెయే ఆధారము. ఎట్లా ఆధారమవుతుంది? ఇందుకని సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, గ్రహాలున్నాయి, నక్షత్రాలున్నాయి, ఇంతమంది జీవులున్నారు, ఇన్ని బ్రహ్మాండాలున్నాయి, ఇన్ని రకాలైన ధర్మాలున్నాయి. అగ్ని మీరు తిరగేసి పట్టుకున్నా పైకే ఎక్కాలి, అది ఉత్సాహవంతుడి లక్షణం. అగ్నిని ఇలా పట్టుకున్నా, ఇలా పట్టుకున్నా, దాన్ని ఏదో తక్కువ చేద్దామని నిన్ను తలకిందులు చేస్తానన్నా పైకి ఎక్కుతుంది. ఆ ఉత్సాహవంతుడు అలా ఉంటాడు. వాడు ఏం చేసినా పైకి ఎక్కుతాడు తప్ప వాడు కిందకి వెళ్ళడం. నీరు ఎట్టి పరిస్థితుల్లో పైకి ఎక్కదు, కిందకి వెళ్తుంది. దేని ధర్మం దానికి ఉండాలా? ఇలాగా ఇన్నిటికీ ఎవరు ఆధారం? ఎవరిని ఆధారం చేసుకుని కదలాలి ఇవన్నీ? శక్తికి ఆధారం ఏది? ఆదిశక్తి ఆవిడే. ఇది చేయడానికి ఆవిడ చాలా గొప్ప విశేషాన్ని ఒకదాన్ని కనపరుస్తుందట సృష్టిలో. అసలు ఆ అద్భుతాన్ని కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రంలో మాట్లాడతారు. ఏమి అద్భుతం! రామహానుభావుడు ఏమనుభవి
మహానుభావుడు అమ్మవారిని రేణుకాదేవి అనుగ్రహం ఆవిడ ప్రత్యక్షమైంది ఆయనకి. ఆ దేవాలయానికి వెళ్ళి నేను దర్శనం చేసుకుని కావ్యకంఠ గణపతి ముని ఎక్కడ కూర్చుని తపస్సు చేశారో ఆ ప్రదేశాన్ని కూడా చూసి వచ్చా ఒకసారి. కాబట్టి పూర్ణం ప్రజ్ఞాత్య సద్బ్రహ్మ తస్య జ్ఞానం మహేశ్వరీ మహిమా తేజ ఆహో స్విచ్ఛక్తిర్వా ప్రాణయేవవా. ఉన్నదొక్కటే, మళ్ళీ అదే, ఉన్నదొక్కటే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మము యొక్క శక్తి ఒకటి ఉన్నది, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని కదా. ఆ పరబ్రహ్మము యొక్క శక్తి జ్ఞానము, నేను ఇది కావాలి అనేటటువంటి ఆవిడ కోరిక. నేను ఇంతమంది నగుదునుగాక అనుకున్నాడా పరాత్పరుడు? అప్పుడు ఆయన జ్ఞానం, ఆయన కోరిక, ఆయన ఇచ్ఛ, ఆయన జ్ఞానంలోంచి వచ్చింది ఆయన స్పందన. అది ఎవరు? ఆవిడే. మొదట మాయాశక్తి ఆవిడేగా ఆయనలోంచేగా వచ్చింది, మళ్ళీ ఆయనలోకి వెళ్ళిపోతుంది. మహాప్రయసాక్షిణి సుమంగళి, అందుకు కదా ప్రళయం అయిపోయాక ఆయనలోకి వెళ్ళిపోయింది. అందుకే కదా శంకరాచార్యులు వారి సౌందర్యలహరి చేస్తూ పురస్తాదస్తాన్నహ పురమధితురహో పురుషికా, ఆయనలోనే ఉన్న నువ్వు, నేనన్న ఆయన భావన మా ముందు రూపమై సాక్షాత్కరించుగాక అన్నారు. అప్పుడు ఆవిడెవరు? ఆయన యొక్క జ్ఞానం. ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది అంటే, ఆవిడ మొట్టమొదటి లక్షణం జ్ఞానం. అమ్మవారు ఈ సృష్టిని నిర్వహించడానికి సర్వాధార ఎలా అవుతుందంటే జ్ఞానము, దానికి లక్షణం ప్రకాశం. కన్ను, అది ఏం చేయాలి? కన్ను గుడ్డు కన్నురెప్ప ఉంటే సరిపోతుందా? అది చూడాలి. చూడడం అంటే వెలుగు, కన్ను అంటేనే వెలుగు. వెలుగు లేకుండా కన్ను ఏం చూస్తుందండి? నా కంటి వెలుగు అంటారు. అంటే వెలుగుంటే చూస్తుంది అది. ఆ కన్నే పెద్ద వెలుగు, ఆ వెలుతురది కాకపోతే ఎలా చూస్తోంది? అంటే చూడగలిగిన శక్తిగా, చెవి వినగలిగిన శక్తిగా, రుచి చెప్పగలిగిన శక్తిగా నాలుక, స్పర్శ చెప్పగలిగిన శక్తిగా చర్మము, వాసన చెప్పగలిగిన శక్తిగా ముక్కు. ఈ జ్ఞానమంతా ఎవరు? ఆమెయే. అయినప్పుడు జ్ఞాన ప్రకాశం చిట్ట చివర ఈ జ్ఞానం తానెవరో తనకి తెలిసింది అనుకోండి, అది నిజమైన ప్రకాశం. అప్పుడు దేవి తెలిసింది, దివు ప్రకాశం. కాబట్టి జ్ఞానము ప్రకాశమైతే ఆమె రెండవ లక్షణం మహిమ, అది వ్యాపకత్వం. ఏ మహిమండి ఆవిడది అంటారు, దేవీ మహిమ, అమ్మవారి మహిమండి అంటారు. మహిమ అంటే వ్యాపకత్వం, అన్నీ ఆవిడలోనే ఉన్నాయి. అప్పుడు కొంచెం తేలికవ్వడానికి కిందకి దిగి వస్తే అన్నిటిలో ఆవిడుంది, అన్నిటిలోకి ఆవిడ వెళ్ళినట్లేగా. అన్నీ ఆవిడలో ఉన్నాయి కాబట్టి ఆవిడ అన్నీ అయి ఉన్నది, అన్నీ ఆవిడయి ఉన్నది. అప్పుడు వ్యాపకత్వం, అన్నిటిలో వ్యాపించి ఉన్నది, ఒక ఆకాశం అంతటా ఉన్నది. మీరు ఇక్కడ ఒక గది కడితే మఠాకాశం అన్నారు, గోడలు తీసేస్తే మళ్ళీ ఆకాశం, ఒక కొండడితే ఘటాకాశం, మీరు ఏమీ పెట్టకపోతే అనంతాకాశం. అది నిజానికి ముక్కలు అవ్వలేదు, అయిందని మనం అనుకుంటున్నాం అంతే. అట్లా ఆవిడ మహిమ వ్యాప్తి చెంది ఉన్నది అంతటా కూడా, తేజస్సు పరిణామశీలత్వం కల్పిస్తోంది. నిరంతరం మారిపోతూ ఉండాలి జగత్తు, క్షణక్షణం మారిపోతూ ఉండాలి. నిన్న బాగున్నాడు, ఇవాళ ఆయనకి ఎవరికో ఏదో అనారోగ్యం వచ్చిందట, ఆయన దగ్గరికి మనం వెళ్ళకూడదట, మన దగ్గరికి ఆయన రాకూడదట, మార్పు వచ్చింది. నిన్నటికి ఇవాళకి వయసు మారింది, అన్ని ప్రాణులకు మారుతుంది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది సత్యం. ఆయుర్దాయం పెరిగింది, ఆయువు తగ్గింది, అది కూడా సత్యం. కాబట్టి పరిణామం, మార్పు చెందుతూ ఉండాలి జగత్తంతా, మార్పు చెందుతూ ఉండాలి శక్తి. ఇంత విశ్వమును ఆవిడ ధరించి ఉండాలి. ఆవిడ ధరించకపోతే విశ్వము దేన్ని ఆధారం చేసుకుని నిలబడుతుంది అసలు? ఆవిడ ఆధారం చలనచిత్రం కనపడాలంటే వెనక తెర ఉండాలా? అట్లా ఆమెయే ధారణ శక్తి అయి ఉన్నది. అయితే అన్నిటికన్నా పెద్ద చమత్కారం ఏమిటంటే, ఇన్ని ఉండడం ఒక ఎత్తు, ఇన్ని బొమ్మలు చేసింది, అన్నీ చేసింది, ఇవన్నీ తైతక్కలు ఆడాలి, ఆడి దేని మానానదే నా అంత నేనంటూ ఉండాలి. అలా అనాలంటే ప్రాణం, జీవితం,
అక్కడ ఎంతకాలం ఆ ప్రాణంతో ఉంచిందో అంతకాలం రాగద్వేషాలు పాపపుణ్యాలు సాధన పైకెక్కడం కిందకి దారడం మళ్ళీ పైకెక్కడం చివరికి ఆవిడలో కలవడం. ఇప్పుడు ఎవరు విశ్వాధార? ఆవిడే. ఐదు గుణముల చేత ఆవిడైనా విశ్వమునంతటినీ ధరించి ఉన్నది. కాబట్టి ఆ తల్లి అంత గొప్పదై ఉన్నది. సుప్రతిష్ట. సుప్రతిష్ట అంటే జగత్తుకంతటికీ అధిష్టానమై ఉన్నది అని. అంటే జగత్తును తన యందు అంత గొప్పగా ప్రతిష్ఠించుకుని ఉన్నది. దేవుడి నేను ఇన్నిగా ఉండడం, నేను ఇన్ని ద్వంద్వములతో ఉండడం అలా ఉండదు. సుప్రతిష్ట అన్నమాట బాగా అర్థమవ్వాలంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చాలా అందంగా పైకి దగ్గర 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 దగ్గరగా కనపడుతూ ఉంటాయి, కానీ నిజానికి అలా దగ్గర దగ్గరగా కనపడేటట్టుగా పట్టి ఉంచినది ఏది? దారం. అది కనపడుతుందా? అది కనపడదు. ఇప్పుడు ఈ జాజిమాల ఉంది, జాజి పువ్వులు ఎంత చిన్ని పువ్వులు, ఇంత చిన్ని పువ్వులు ఎటువైపు నుంచి చూసినా వికసనమే కనపడేటట్టుగా రేకులు విచ్చుకుని పైకి అంతే పక్కలకి అంతే కిందకి అంతే అలా చిన్ని చిన్ని రేకులు విచ్చుకుని ఆ సుగంధం వెదజల్లేటట్టుగా అంత అందంగా చిన్న తొడిమల్ని అంత దగ్గరగా పట్టుకుని కట్టి ఉంచినటువంటి దారం కనపడుతోందా? కనపట్టలేదు. ఆ దారం దీన్ని ఇంత బాగా ప్రతిష్ఠించుకుని ఉంచుకుంది. ఆ దారం తెగిందనుకోండి మాల జారిపోతుంది. దారం బాగా ఉండాలి, ఉంటే అన్నీ అలా ఉంటాయి. అప్పుడు దారమునందు ఇవి సుప్రతిష్ఠితమైనవి. నిజానికి ఇప్పుడు ఈ అందం ఎక్కడిది? ఆ దారము వలన వచ్చింది. ఆ దారం వాటిని అలా పట్టుకుని ఉంచింది. కానీ కనపడుతోందా? మళ్ళీ అదృశ్య, మళ్ళీ వెనక్కి ఎడుతోంది. లీలాక్లుప్త బ్రహ్మాండమండల అదృశ్య. అలా ఇంత జగత్తు ఆమె యందు సుప్రతిష్ఠితమై ఉన్నది. అదే కదా గీతాచార్యుడు అంటాడు, మణులన్నీ దారమునందు గ్రొచ్చబడినట్టు ఈ సమస్త బ్రహ్మాండములు నాయందే ప్రతిష్ఠితమై ఉన్నాయి అన్నాడు. కాబట్టి సుప్రతిష్ట సరసద్రూపధారిణి. ఇది ఒక ద్వంద్వం. ఆమె సత్ అసత్ రెండు కలిపితే, అయితే ఎవరికి ఏవి కనపడితే దాన్ని బట్టి వాడి స్థితి. ఇప్పుడు ఒక కిటికీలోంచే ఇద్దరు వ్యక్తులు చూస్తున్నారు. ఒకడు అంత గడ్డి రాళ్ళు బురద అన్నాడు. ఒకడన్నాడు ఆ ఆకాశం చూడు, రంగురంగుల మేఘాలు చూడు, ఆ మేఘాల వర్ణం చూడు, ఆ దూరంగా ఉన్న కొండలు చూడు, కొండల మీద ఆకుపచ్చ చీర కట్టుకుని ఎర్ర అంచుతో ఉన్నట్టు ఆర్ద్ర పురుగులతో ఉన్న వర్షాకాలంలో గడ్డి పెరిగిన కొండని చూడు, అక్కడ కనపడుతున్న కొలను చూడు, అందులో అరవిరిసిన తామర పూలని చూడు, ఆ దూరంగా మేస్తున్నటువంటి ఆవుల మందని చూడు, ఏమి చిత్రం, ఎంత సౌందర్యం జగత్ అన్నాడు. జగత్తులో ఉందా, చూసే కంట్లో ఉందా? అందం ఇప్పుడు వస్తువులేలో లేదు, అందం చూసే కంట్లో ఉంది, అభినందించగలిగిన హృదయంలో ఉంది అందం కదా. తప్ప ఒకడికి అందంగా ఉన్నది ఇంకోటికి అందంగా ఉంటుందా? అది ఎప్పుడూ సిద్ధాంతం కాదు, అది హృదయాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఆ తల్లి సత్ అసత్ నీకు ఏది కనపడితే దాన్ని బట్టి. ఇప్పుడు దీని మీకు తేలిగ్గా అర్థం అవ్వాలి అంటే నేను ఒక మాట చెప్తాను, కొన్ని బుద్ధికి అర్థమవుతాయి కానీ నిజంగా ఉండవు, నిజంగా లేవు, కానీ వినడానికి మాత్రం అర్థమవుతుంది, ఆ ఉంది అనిపిస్తుంది, కానీ నిజంగా అక్కడ ఏమి ఉండదు. వంధ్యాపుత్రుడు వస్తున్నాడు అన్నాను అనుకోండి, వంధ్య అంటే బిడ్డలు లేనిది అని. పోనీ ఇంకా ఇప్పటికే కలగలేదు, ఆవిడ కలగాలి దేవుడి దయవల్ల. ఆవిడ ఎప్పటికీ బిడ్డలు కలగంది అన్నమాట మనకెందుకు కఠినంగా ఉంటుంది. ఇప్పటికీ కలగలేదు అనండి. ఆమె కొడుకు వస్తున్నాడు అన్నాను అనుకోండి, వినడానికి అర్థమైంది కానీ అసలు ఆవిడకి బిడ్డలు లేరు. ఆవిడ కొడుకు రావడం ఎలా సంభవం? సంభవమా? గగనకు సుమం తల్లో పెట్టుకోండి అన్నాను, ఆకాశంలో పువ్వు పూసింది తల్లో పెట్టుకోండి అన్నాను. ఆకాశంలో పువ్వులు పూస్తాయా? పందిరి మీద పూస్తాయి కానీ. కానీ వినడానికి ఎలా ఉంది? ఆకాశంలో పువ్వు తల్లో పెట్టుకోండి అంటే ఆకాశంలో పువ్వు పూసింది ఇచ్చాను తల్లో పెట్టుకోండి అన్నట్టుగా ఉందా లేదా? అంటే బుద్ధికి అర్థమవుతోంది, సత్యం మాత్రం కాదు.
అదే అసత్ ఉన్నట్టు కనపడుతోంది కానీ లేదు ఉన్నదే అయితే ఎప్పుడూ ఎందుకు లేదు నిరంతరం ఎందుకు మార్పు చెందుతోంది కలలోనూ ఉంది మరి అలా అయితే జాగృతిలో జగత్తు సత్యమైతే కలలో జగత్తు సత్యమే అవ్వాలిగా మరి కల పోగానే అదంతా అసత్యం అంటున్నావు మరి రాత్రి నిద్రపోయినప్పుడు ఇది లేదు మరి ఏది సత్యం మార్పు చెందకుండా ఉందా జగత్తు క్షణక్షణం మార్పు చెందేస్తోందా క్షణక్షణం మార్పు చెందుతుంటే అనుభూతోప్యయం లోకో వ్యవహారక్షమోపి సన్ అసద్రూపో యథాస్వప్న ఉత్తర క్షణబాధత ప్రతి క్షణం మారిపోతూ నిన్న చూసింది ఇవాళ లేదు ఏడాది క్రితం చూసింది ఇప్పుడు లేదు నాలుగు నెలల క్రితం కొన్ని వెళ్ళిపోయాయి చాలా వెళ్ళిపోయాయి ఈ మధ్యకాలంలో పేరు తెలిసి కనుక్కున్న తర్వాత లేదండి వెళ్ళిపోయింది ఆ వస్తువు అంటున్నారు అంటే ఆ వస్తువు ఇప్పుడు లేదు వచ్చేది నీకు తెలీదు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు ఎన్నాళ్ళు ఉంటుందో తెలీదు ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలీదు ఎక్కడికి పోతుందో తెలీదు అప్పుడు అది అసత్తు కదా మార్పు చెందిపోతున్నది అప్పుడు లోకమంతా జగత్తంతా ఏమిటి అసత్ నామరూపాత్మకమైనది కానీ అది సత్యంలా కనపడుతోంది అది ఈ చిత్రం ఏమిటంటే అసత్తే సత్తు వీడి ముఖం ఇచ్చ ఇలాగే అంటాడు అసలు లేనిది సత్తు అంటాడేమిటి ఎక్కడ కనపడుతోందని సత్తు అదృశ్య ఆవిడ సత్తు ఆవిడ కనపడదు ఏది అసత్తు అదే కనపడుతోంది అది అనుభూతినిస్తోంది పైగా ఏమిటంటే లేదంటా ఏమిటే బాబు మాట్లాడుతున్నావు చూస్తున్నావు చేయగలుపుతున్నావు పట్టుకుంటున్నావు ప్రసాదం ఇస్తే కలకత్తుకు నోట్లో వేసుకుంటున్నావు తింటున్నావు ఇచ్చావంటున్నావు అసత్తు అంటా ఏమిటి అంటే రెండు ఉండడానికి అవకాశం లేని అసత్యాలు మాట్లాడుకుని సత్యం అనుకుంటున్నాయి కానీ నిజానికి అవి ఉన్నవి అయితే ఎప్పుడూ ఉన్నవై ఉండాలి ఎప్పుడూ ఉన్నవి మాత్రం కావవి కాబట్టి సదసద్రూపధారిణి సత్ అసత్తు రెండు ఆవిడే లోపల ఉన్నటువంటి బ్రహ్మము ఆవిడే అసత్ అయినటువంటి జగత్తు ఆవిడే అప్పుడు ఇమ్మిగా ఉన్నది ఆవిడే అను పర్వాల సత్తులోకి ఎడతావు ఇది మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి మరి నేను ఆ మాట అన్నది మీకు ఎంతవరకు నేను అందించగలుగుతున్నానో నాకు తెలియదు అసత్యము లేకుండా సత్యం ఎలా తెలుస్తుందండి అసలు అసలు ముందు అసత్యం ఉంటే సత్యం తెలుస్తుంది మీరు ఏదో విన్నారండి ఏమన్నా ఆయన కొడుకు పుట్టేట్టు అన్నారు నిజమే ఆయన కొడుకు పుట్టాడా ఏం మీకు అనుమానం ఎందుకు వచ్చిందండి అంటే ఆయన అప్పుడే వివాహమై 20 సంవత్సరాల నుంచి సంతానం కలగాలని మహానుభావుడు ఎన్ని పూజలు చేశాడు ఎంత తపస్సు చేస్తున్నాడు చాలా కాలం అయిపోయింది సంతానం కలగలేదు కలిగింది ఆయనకి అంటే ముందు అబద్ధమేమో ఇప్పుడు అది నిరూపణమైతే సత్యమైంది అది ముందు అబద్ధంలో మీరు నించుంటే మీకు సత్యం తెలుస్తుంది అబద్ధంలో మీరు ఉండకుండా మీరు సత్యాన్ని తెలుసుకోలేరు అబద్ధం ఏది అసత్యం ఏది ఇది ఇప్పుడు ఇందులో ఉంటేనైనా ఇది చదువుకోవడం ఇందులో ఉంటేనైనా ఇది వినడం ఇందులో ఉండే అన్నీ విన్న తర్వాత ఇది కాదు సత్యం అని అంటాం అవునా ముందు బాదమాకులు తేవాలా కడగాల తడిబెట్టి పెట్టి తుడవాలా పొడిబట్ట పెట్టి తుడవాలా చీపురు పుల్లలు తెచ్చి కడగాల మజ్జిగ చీల్చాలా చక్కగా కుట్టాలా విస్తరి చెయ్యాలా వడ్డన చెయ్యాలా భోక్త తినాలా విస్తరాకు తీసుకెళ్ళి పెంటపోగు మీద పారేయాలి అంతిమ ప్రయోజనం పెంటపోగు మీద పారేయడం అలాగనే అసలు కుట్టి పారేస్తావా అన్నం తిన్నాక పారేస్తావు ఇది అసత్యం నిజమే కానీ ఇందులో ఉండి సత్యం ఏదో బాగా తెలుసుకున్న తర్వాత ఇది అసత్యం అంటే అసలు సత్యం లోపల ఉంది అది నేను ఇది నేను కాదండి అన్న తర్వాత ఇది పడిపోతుంటే అసత్యం గురించి పట్టించుకోకు అసత్యంలో ఉండకుండా సత్యం ఎలా తెలుస్తుంది అసత్యము సత్యము రెండూ కలిసి ఉంటేనే చీకటి అంటే ఏమిటండి అన్నారనుకోండి వెలుతురు కానిది అన్నారనుకోండి అంటే అసలు ముందు చీకటి తెలిస్తేనేనా ఏమండి చీకటి పోతే వెలుగు వస్తుందిట ఈ చీకటి పోతే వెలుగు వస్తుందిటండి అంటే చీకటి ముందు తెలిస్తే వెలుగు తెలుస్తుంది వెలుగు తెలిస్తే చీకటి తెలుస్తుంది ఓహో ఈ వెలుతురు పోతే చీకటి వస్తుందిట అని అసలు జీవితంలో వెలుగు తెలియదు అనుకోండి అప్పుడు చీకటి ఒకటే తెలుసు
చీక వెలుతురే తెలుసు తప్ప చీకటి తెలియదు అనుకోండి. బట్ ఒకటే తెలుసు, చీకట్లో ఉన్నవాడికే వెలుగు తెలుస్తుంది, వెలుగులో ఉన్నవాడికే చీకటి తెలుస్తుంది. అసత్యంలో ఉంటే తప్ప సత్యం తెలియదు, సత్యంలో కలిపాక ఇంకా అసత్యంతో తాదాత్మ్యత లేదు, దాని గురించి పట్టింపు లేదు. అది ప్రారంభం అయిపోయే వరకు అలా ఉంటుంది. దానికి ఏదో అన్నం పెడుతూ ఉంటాడు, పోషిస్తూ ఉంటాడు, అది అలా ఉంటుంది. దాని ప్రారంభం ఉండేవరకు అది పడిపోతుంది. అది సత్యం నాకు ఎప్పుడో తెలిసి పడిపోతుంది అని సాక్షి మాత్రంగా చూస్తూ ఓ అది పడిపోయింది, తాను తానుగా మిగిలిపోయాడు ఆత్మగా, అదే విదేహముక్తి. అప్పుడు ఆవిడ సరసద్రూపధారిణి. కానీ గమ్మత్తు ఏమిటంటే ఆవిడ ఈ సృష్టిని తిప్పాలంటే అసలు ఆ అనురక్తి లేని వాడికి ఏం చేస్తుందంటే అసత్తులో సత్తు చూపిస్తుంది, ఇవన్నీ సత్యమన్న భ్రాంతి కల్పిస్తుంది. ఎవరిని ఉద్ధరించాలనుకుంటుందో వాడికి మాత్రం ఇదే పరమ సత్యం, ఇదంతా అసత్, సత్ ఇంకొకటి ఉంది అనిపిస్తుంది. అంటే ఎవడికి ఆ నమ్మకం బాగా ఏర్పడుతోందో వాడు అటువైపుకి జరుగుతున్నాడని గుర్తు. కాబట్టి సదసద్రూపధారిణి, అందుకని అసత్యం లేని సత్యం తెలియదు. దీన్నే తైత్రీయోపనిషత్తు అద్భుతంగా మాట్లాడుతూ అంటుంది. నిరుక్తంచ నిరుక్తంచ నిలయనంచ నిలయనంచ విజ్ఞానంచ విజ్ఞానంచ సత్యం చ నృతం చ సత్యమభవత్. అసత్యం లేని సత్యం తెలియదు, అసత్యం ఇందులో ఉన్న తర్వాత సత్యం తెలియాలి. సత్యం తెలిసాక ఇంకా అసత్యం గురించిన పట్టింపు లేదు, అది పడిపోతుందన్న భయం ఎక్కడుంది? ఇంకా సత్యం తెలిసిపోయిన తర్వాత భయం లేదు. ఓసారి అది పాముగా తాడని తెలిసిపోయాక భయమే ఉంది? ఆ దీపం వస్తే తెలిసిపోయింది, ఆ జ్ఞానం కలిగిన తర్వాత ఇది అసత్యం, సత్యం ఆత్మ అని తెలిసిపోయింది. అశోచ్యానన్వశోచత్వం ప్రజ్ఞావాదాంశ భాషసే కథాసూన కథాసంశ్యానానుశోచంతి పండితా. ఇక ఏడవలసిన పని లేదు. అయితే అది నోటితో ఇలా చెప్పిన ఉపన్యాసం కాదు, అనుభవంలోకి రావాలి. ఆ రావడం కోసం ఇది చదువుకు చెప్పుకోవడం వెండం. కాబట్టి ఆ తల్లి సదసద్రూపధారిణి, అటువంటి తల్లే అష్టమూర్తి. ఆ తల్లి ఎనిమిది అంక మీద శివుడు ఏది ఉంటాడో అదిగా ఆవిడ కూడా ఉంటుంది. అదేంటండి వాళ్ళిద్దరు వేరేం చెప్పామా? వాళ్ళిద్దరు ఏమిటి అసలు? రెండు అనకయా, ఉన్నది ఒకటనన్నాను చాలా అనన్నాను అనుకుంటున్నాం కదా. అప్పుడు ఆయన ఏ ఎనిమిదో ఆవిడ ఆ ఎనిమిది, అప్పుడే కదా మాయకి బాగా ఆస్కారం దొరుకుతుంది. భూరంభాంశలలో నిలోంబర మహార్నాథో హిమాంసపుమాన్ నిత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యక్కించిన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకరుడు జ్ఞానకోణంలో. అంతా శివుడిగా చెప్తూ ఆవిడేం చేస్తుంది, పంచభూతములు సృష్టిక్రమంలో వచ్చాయా లేవా? పృథివ్యాపస్తేజోవాయురాకాశములు, సూర్యుడు, చంద్రుడు, జీవుడు, నేను నేనన్న జీవుడు ఎనిమిది, ఎక్కడ తిరిగినా ఎంతకాలం తిరిగినా ఇంతే. భూమి పీలుస్తూ ఉండడం, గాలి తాగుతూ ఉండడం, నీరు లోపల వేడి, అగ్ని, ఆకాశం తహరాకాశం ఆవిడ కూర్చుని ఉండడం, సూర్యుడు పగలు, చంద్రుడు రాత్రి, కాలం అయిపోతుంది, జీవుడు ఆయువు పడిపోయింది, మట్టిలోకి శరీరం పోయిన ఆయన మళ్ళీ ఇంకో లోపలికి పోయాడు, ఇవన్నీ కలిపి ఆవిడే అని తెలిసిపోయింది. ఆ ఒకట్లోకి వెళ్ళిపోయావు. ఇవన్నీ ఇన్నిగా ఉన్నది ఆవిడేనండి మళ్ళీ అనిపించింది. అనిపించగానే అదంతా ఆవిడ ప్రసాదం. వాటిని ఆవిడ రూపంగా చూసేటప్పటికీ ఎంత భక్తిగా బ్రతుకుతావు, వాటి పట్ల ఎంత భక్తిగా ఉంటావు, ఆరాధనాభావం. అప్పుడు నువ్వు ఎక్కడ నిలబడ్డా, ఏది పీల్చినా, ఏం చేస్తున్నా ఆవిడ తప్ప ఇంకొకటి లేదన్న భావనతో ఎంత పవిత్రమైన మనసు ఏర్పడిపోయింది. అదే భూమిరాపో నలో వాయు అన్న శ్లోకంలో భగవద్గీతాచార్యుడు కూడా ఎనిమిదింటినే చెప్తాడు. చెప్తే కాకపోతే అక్కడ కించిత్ మార్పు చేశారు, మనసు బుద్ధి అన్నారు. బుద్ధి సూర్యుడు, సూర్యుడు కదా బుద్ధి కాంతి, కాబట్టి భాస్కర ఆయన కాంతి. మనసు చంద్రమా మనసో జాత, చంద్రుడు మనసు, కాబట్టి మార్పే ఉంది, సరిపోయింది అక్కడ కూడా ఎనిమిది. అంతేకాదు మత్స్యపురాణంలో సరస్వతీదేవి ఎనిమిది రూపాల్లో అనుగ్రహించాలంటారు. లక్ష్మి, మేధ, ధర, పుష్టి, గౌరీ, తుష్టి, ప్రభ, ద్యుతి అని ఈ ఎనిమిది రూపాలతో సరస్వతీదేవి మమ్మ అనుగ్రహించుగాక, అందుకని అష్టమూర్తులు అంటారు. ఈ ఎనిమిది మూర్తులుగా ఎన్ని పురాణాల్లో ఎన్ని కావ్యాల్లో శృతులలో చెప్పబడిన రూపములన్నీ ఆవిడవే అని అన్వయమై ఉన్నది. అదే అష్టమూర్తి. అజాజైత్రి, అజాజైత్రి అంటే
తల్లి ఏం చేస్తోంది అంటే నిజానికి ఆవిడే కదా వీళ్ళందరినీ ఇలా తిప్పగలుగుతోంది అంటే మనందరి అవిద్యకి కారణమైనది మాయ అయిందా లేదా సత్వరజస్తమో గుణాలు కానీ ఆవిడ మాత్రం వాటికి అంటకుండా వేరుగా ఉండగలదు నీళ్ళల్లో నూనె చుక్క పడింది అనుకోండి కరుగుతుందే తాను వేరుగా ఉంటుంది కానీ విస్తరిస్తుంది నీళ్ళు నీళ్ళే నూనె నూనె ఒక్క చుక్క నూనె అంతటా విస్తరించినట్టు ఆ సూక్ష్మ రూపమే విస్తరించింది అంతటా కానీ తాను వేరు తనకి స్పర్శ లేదు అవిద్యతో ఆవిడ అజ్ఞానంతో ఆవిడ తాదాత్మ్యత చెందదు అజా అజ్ఞానమును జయిత్రి గెలిచినది ఆవిడికి మాత్రం అంటలేదు అసలు అంటకుండా అట్లాగే ఉంది తావరాకు మీద నీటి బొట్టు నీళ్లల్లో పడిన నూనె బొట్టు ఇవేవి వాటితో కలవవు వేరుగానే ఉంటున్నాయి అట్లా ఉండగలిగినటువంటి తల్లి దీన్నే శ్వేతాశ్వత ఉపనిషత్తు మాట్లాడుతూ మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయినంతు మహేశ్వరం తస్యావయవభూతైస్తు వ్యాప్తం సర్వమిదం జగత్ అంటుంది జగత్తుకు మూల కారణం ప్రకృతి మాయ ఇది ఎన్నో మాటలు ఆ మాటే కదా అంటున్నాం ముందు ఈశ్వరుడి మాయే కదా విస్తరిల్లింది ఆ మాయకు అధిపతి ఎవరు ఆ మాయ ఎవరి మాట వింటుంది ఎవరి శక్తి అది ఈశ్వరుడిది అందుకే ఎవరు నన్ను శరణాగతి చేస్తున్నారో వాళ్ళని నా మాయ ఏమీ చేయదు అని కదా చెప్పాడు పరమాత్మ దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ అటువంటి మాయ కూడా ఎవరైతే నాకు నమస్కారం చేస్తున్నారో అది వాళ్ళని మాత్రం చెనకదు వాళ్ళని ఆ మాయ ఏం చేయదు ఆ మాయ నేను వాళ్ళ నుండి తొలగిస్తానన్నాడు మామేవమే ప్రపద్యంతే మాయామే తాంతరంతితే ఆ మాయ వాళ్ళని పట్టుకోదు తీసేస్తాను తీసేయగానే జ్ఞానం కలుగుతుంది కాబట్టి జగత్తుకి మూల కారణం మాయ అయితే మాయకి అధిపతి ఈశ్వరుడైతే ఆ ఈశ్వరుడి యొక్క వివిధ అవయవములు ఎలా ఉంటాయో జగత్తు అలాగే ఉంది ఇప్పుడు జగత్తుని ఈశ్వరుడిగా చూడు విశ్వమునే విశ్వనాథుడిగా చూడు ఆ ఈశ్వర మాయ ఆచ్ఛాదించి ఉన్న కారణం చేత నీకు లోపలది కనపట్టాలి ఆ మాయ అంత గొప్పగా ఆచ్ఛాదించింది కాబట్టి మనకి తెలియట్లేదు లోపలి వస్తువు కానీ ఎవరు కప్పి ఉంచారో వాళ్ళకి తెలుసు చూడండి పిల్లల్ని ఆడిస్తూ ఉంటారు పిల్లల్ని ఆడిస్తూ ఏం చేస్తారు రే నీకు చెల్లి పడుకుంది చూడు అని చెప్పి తీసుకెళ్ళి ఓ తలగడాయో రెండు తలగడాలో పెట్టి ఓ దుప్పటి కప్పుతాడు కప్పిన వాడికి తెలుసు రెండు తలగడా పెట్టానని వీడేం చేస్తాడు పిల్లాడు చెల్లి చెల్లి నువ్వు పడుకో అంటారు చెల్లి చెల్లి బజ్జున్నావా అని వీడి దుప్పటి తీసి లోపలికి దూరి దాని మీద కాలేసి చెల్లి అని ఏదో చెప్పబోతాడు వాడికి ఏదో అనుమానం వస్తుంది దుప్పటి తీసి చెల్లి కాదు దిండో అంటాడు కప్పిన వాడికి ముందు తెలుసా వాడు అమాయకుడు అనుకోండి కొంచెం దూరంగా పడుకుని చెల్లి బజ్జుంది నేను బజ్జు అవ్వాలి కానీ ఇక్కడ వరకే కప్పుకున్నాడు అనుకోండి వాడికి ఆ పక్కది తెలిస్తే కదా తగిలిన మెత్తగానే ఉంటుంది కదా చెల్లి అనుకుని వాడు నిద్రపోయాడు అసలు చెల్లి ఆడుకుంటుంది కప్పిన వాడికి ఒక్కడికే తెలిసేది చెల్లి గారు దిండని అలా ఆవిడ ఆచ్ఛాదించింది ఆవిడికి తెలుసు మనకే తెలియదు అందుకని ఆవిడకి అంటుకుందే ఆవిడకి అంటుకోలేదు మనకు అంటుకుంది అజ్ఞానం కాబట్టి ఆ తల్లి అటువంటి గొప్ప స్వరూపంతో ప్రకాశిస్తోంది ఆవిడ ఎవరిని అనుగ్రహించిందో వాళ్ళకు కూడా ఆ మాయ అంటరు వాళ్ళు కూడా ఆ సత్యాన్ని దర్శనం చేయగలుగుతారు కాబట్టి ఆ తల్లి వీటి ద్వారా ఏం చేస్తోందంటే లోకయాత్ర విధాయిని ఈ మాయ ఎందు తిరుగుతుంటే ఏం చేస్తుంటాడు మూడు గుణముల ఎందు తిరుగుతూ పాపపుణ్యాలు చేస్తుంటాడు అప్పుడు మళ్ళీ సృష్టి స్థితి లేయా ఆవిడ తిప్పుతూ ఉండాలా మళ్ళీ ప్రాణులు పుట్టిస్తూ ఉండాలి మళ్ళీ ఫలితములను అనుభవింపజేస్తూ ఉండాలి సుఖ దుఃఖాలు ఇస్తూ ఉండాలి మళ్ళీ పడిపోతూ ఉండాలి మళ్ళీ ఇంకో శరీరం పొందుతూ ఉండాలి మళ్ళీ పాపపుణ్యాలు దృష్టిలో పెట్టుకుంటూ ఉండాలి మళ్ళీ తిరుగుతూ ఉండాలి మళ్ళీ పడిపోతూ ఉండాలి ఎప్పటికప్పుడే ఇదే సత్యం అనుకుంటుంటాడు అప్పటికి అలా కొన్ని కోట్ల సంసారాలు చేసేశాడు అదే కదూ గజేంద్ర మోక్షణంలో గజేంద్రుడు అంటాడు మా దానాంభ పరిపుష్ట చందన లతాంఛాయలందుండలేక నీదాశయిటేల వచ్చిది భయం విట్లో కదే ఈశ్వర అన్న పద్యంలో గజేంద్రుడు ఏడుస్తూ అంటాడు నేను ఏమిటి సామాన్యమైన వాడినే లక్ష కోట్ల కరణీనాథుండనయ్యుండి లక్ష కోట్ల మంది భార్యలు నాకన్నాడు ఇప్పుడు ఇప్పుడే గత జన్మలలో ఈ జీవుడు ఎన్ని శరీరాల్లో ఉన్నాడు ఎన్ని శరీరాలకి ఎంతమంది భార్యలు ఈ జన్మలో వేరు ఆ జన్మలో వేరు
ఎదురుగుండా ఉన్నది లేదు కదా ఎలా తెలుస్తుంది తెలుస్తుందా అంత పూర్వజన్మ జ్ఞానం ఉంది ఉండిపోయింది అనుకోండి ఇంకేమైనా ఉందా కొంపలు అడ్డుకుపోతాయి కూడా కదా ఉన్న వాళ్ళని చూడడానికే నానా గజాట్లు పడిపోతుంటే అవ్యవస్థ ఏర్పడిపోదు ప్రపంచంలో అందుకని ఆవిడ తెలియనిస్తుందా తెలియనివ్వదు అలా ఎప్పటికప్పుడే ఇదే కొత్తది ఇదే మొదటిది అన్నంత సంతోషంగా గడిపేస్తుంటాడు తప్ప వైరాగ్యం అన్నది అంటనే అంటనివ్వదు కాయదో అందుకనే ముతక సామెత అంటారు అంటే మనసులో కష్టపడకండి సుమా ఈ మాట చెప్తే అని తాత పెళ్లి చేసుకుంటావా అన్నట్ట మనవడు అంటే నోరు మొయ్యి నాకు పెళ్ళి ఏంటిరా అనలేదు తాత నాకు పిల్లనిచ్చేవాడేవాడురా అన్నట్ట తప్ప నోరుమొయ్యి మనవడా తప్పు నాకు పెళ్ళి ఏంటిరా అనలేదు అంటే వైరాగ్యం అంత తేలిగ్గా వచ్చేస్తే ఇంకే కాబట్టి లోకయాత్ర విధాయిని ధర్మ నిర్ణయం చేయాలా ఇది ధర్మం ఇది అధర్మం అధర్మం వైపుకి వెళ్ళడానికి సంతోషం ఇంద్రియాలకి మేత అటు వెళ్ళావు కదా పాపం ఇటు నిలబడ్డావు కదా పుణ్యం ఇదిగో శ్రద్ధ పట్టుకున్నావు కదా ముందుకి లాగాలి కదా దగ్గరికి లాగుతున్నాను కదా అమ్మో ఇన్ని ఇన్ని నిర్ణయాలు ఇన్ని ఉత్తమగతులు పైకి పంపిస్తూ ఉండాలి దేవలోకాలకి మళ్ళీ అయిపోతే మత్స్యలోకానికి తీస్తూ ఉండాలి పాపాలు చేస్తే తిరిగి కుంజేస్తూ ఉండాలి పాతాళలోకానికి పంపించాలి మధ్యలో నరకానికి ఎడుతూ ఉండాలి ఇంతమంది ఎవడెక్కడికి వెళ్ళాడు ఎంత చేశాడు ఎంత అయిపోయింది మళ్ళీ ఎందులోకి వెళ్ళాలి ఏ తొడుగులో రావాలి వచ్చి ఈ జీవుడు ఏం చేస్తున్నాడు వాడి ఇంకా ఎంత ఉంది ఇంకా ఎన్ని పొందాలి ఎన్ని లెక్కలు ఏ సామాన్యమైన లెక్క ఆ లెక్కల ముందు మనం రాసే లెక్కలు ఏపాటి కాబట్టి లోకయాత్ర విధాయిని ఏకాకిని ఇన్ని చేసేవాళ్ళు ఏం చేయాలి ప్రశాంతంగా ఉండాలి అందులో లెక్కలు రాసేటప్పుడు మరీ ప్రశాంతంగా ఉండాలి కాదు లేకపోతే పొరపాట్లు వచ్చేసాయనుకోండి ఇబ్బంది కాదు వీడికి ఇవ్వవలసింది వాడికి రాసేసి వాడి దగ్గర పుచ్చుకోవలసింది వీడికి రాసేస్తే ఎంత ఇబ్బంది అదేంటంటే బాబు ఇచ్చేసాను కదా అని వీడంటాడు ఇదేంటి ఇవ్వవలసిన వాడు ఎంతకీ ఆయన ఏమిటి పెద్ద ఆయన అడిగితే బాగుండదు ఆయన ఏమిటో మరి ఇవ్వాలి కదా ఇవ్వట్లేదు ఏమిటని వాడు అనుకుంటాడు ఎన్ని ఇబ్బందులు ఎన్ని అల్లర్లు కాబట్టి లోకయాత్ర విధాయిని ఇన్నిటినీ ఆవిడ చూసి పండాడు వీడు అన్నవాడిని తనలో కలిపేసుకుంటూ ఉండాలి మోక్షం ఇస్తూ ఉండాలి ఈ లోకయాత్ర అంతా ఆవిడ నిర్వర్తించాలా ఎంత సాధారణ ప్రజ్ఞాశాలి ఏమి శక్తి ఆసక్తి ఏమి విజ్ఞానం ఏమి తల్లి ఎంత అద్భుతం విచిత్రం ఏమిటి ఆవిడే అదంతా చెప్పిస్తున్నది కానీ ఆవిడేదో వీరన్నట్టుగా భావన కలుగుతూ ఉంటుంది అదో విచిత్రం కాదు ఆ ఏకాకిని అద్వితీయురాలు రెండవది లేదు నిజానికి అంతేగా ఉన్నదా ఒక్కటేగా అనేకముగా ఉన్నదా ఒక్కటే అయితే విచిత్రమైనటువంటి విషయం ఏమిటంటే ఏకాకిని అన్నప్పుడు నిజంగా చెప్పాలంటే ఓ రూపంతో కూడా ఉండదు కేవల కాంతిస్వరూపిణి కానీ అసలు ఆ శక్తి లెక్కకొస్తుందా దాన్నే ఉపనిషత్తు అంటుంది దీన్నే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు దుర్గా పంచరత్నంగా మార్చారు ఈ మంత్రాన్ని నతస్య కార్యం కరణంచ విద్యతే నతత్సమశ్చాభ్యధికశ్చ దృశ్యతే పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞాన బలక్రియాచ ఉపనిషద్వాక్యం నిజానికి ఆవిడికి శరీరం ఉందా అవయవాలున్నాయా ఆవిడ కావాలంటే రూపం తీసుకుంటుంది నిజానికి ఆవిడ అలా శరీరం రూపం అది కాదుగా అనంత వ్యాపకత్వం అటువంటి తల్లి ఆవిడితో సమానుడు లేడు ఆవిడికన్నా అధికుడు లేడు ఆవిడికి ఆవిడే సాటి జ్ఞానము చేత సర్వ విషయములను ఆమె తెలుసుకుంటోంది అందరికీ తెలుసుకోవడానికి ఇంద్రియములకు జ్ఞానం ఇస్తాం ఆవిడ తన బలము చేత అన్నిటినీ శాసిస్తోంది ఆమెని కాదనగలిగిన శక్తి ఎవరికీ లేదు అటువంటి ప్రభుత్వాన్ని నిర్వహించి ఈశ్వరి అయింది సర్వ జగద్రూపమైంది సర్వ జగత్ శాసకురాలైంది అప్పుడు ఎటువంటి అద్వితీయురాలు ఇంకా ఆవిడితో సమానులు ఎలా ఉన్నారు ఏకాకిని ఆ ఒకటిగా ఉండి ఇన్ని చేస్తోంది అటువంటి తల్లి భూమరూప నిజంగా చెప్పాలి అంటే భూమరూప అంటే ఆవిడే శ్రీదేవి అని ప్రతిపాదింపబడుతుంది పౌరాణిక వాంగ్మయంలో శ్రీదేవి అన్న పేరుతో ప్రతిపాదింపబడుతోంది ఆవిడ ఎత్ర నాణ్యత్ పశ్యతి
నాణ్యచృణోతి యో వై భూమా తత్సుఖం. ఉపనిషత్ చెప్పేటటువంటి మాట అంటే ఆ పరమాత్మ కన్నా కూడా పెద్ద స్వరూపం ఏదైనా ఉంటుందా అంటే నిజానికి ఉండదు. ఎందుకంటే ఎంత వ్యాపించినా ఆవిడేగా, ఆవిడ కానిది ఏది ఉంది? అందుకని ఆవిడకన్నా పెద్దది లేదు, ఆవిడకన్నా వినబడేది లేదు. సమస్త వాంగ్మయ రూపం ఆవిడే. ఆదిక్షాంత సమస్త వర్ణనికరీ శంభు ప్రియే శంకరీ, వినేదంతా ఆవిడే. కాబట్టి ఆవిడకన్నా వినబడేది లేదు. అప్పుడు అది భూమారూపం. భూమారూపం అంటే అంతటి స్థూల రూపం. ఇందులో విచిత్రం ఏంటంటే అది విస్తరణ. అన్నిగా కనపడుతున్నది నిజానికి చాలా సూక్ష్మమైంది. నేను ఇందాక మీతో అన్నానే, బిందెలతో నీళ్లు పెట్టారు, లేదు కాగు దేశ అనేవారు పూర్వం, బాగా విశాలమైన మూతి ఉంటుంది, అందులోకి తీసుకెళ్ళి అన్ని నీళ్లు ఉన్నాయి, ఒక్క నూనె చుక్కేశారు, అది పడి పడగానే ఇలా 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 విస్తరిస్తుంది. విస్తరించి సూర్యుడి చుట్టూ వస్తుందే, అట్లా గుండ్రంగా విస్తరించింది. ఎంత? ఇంత నూనె చుక్క అంత విస్తరించిందా లేదా? అంత విస్తరించినట్టు అంత సూక్ష్మరూపమే అంత విస్తరిస్తుంది. ఆ విస్తరించడంలో అందాలు సంతరించి తిప్పుతుంది మాయలో. అది ఎలా ఉంటుంది అంటే ఒక మేఘం అనేక రంగులతో ఉంటుంది. రంగులు లేదనుకోండి, ఆకాశంలో అందం ఎక్కడా? మేఘాలు ఎప్పుడూ తెల్లగా ఉంటాయి. అంటే ఎలా? నల్లగా ఉండాలి, తెల్లగా ఉండాలి. ఒక్కొక్కసారి వెనక సూర్యబింబం ఉంటే పచ్చటి అంచు కనపడాలి. ఒక్కొక్కసారి నందీశ్వరుల్లా కనపడాలి. ఒక్కొక్కసారి ఏదో చెట్టులా ఉండాలి. ఒక్కొక్కసారి కొండలా ఉండాలి. ఒక్కొక్కసారి చూసేటప్పటికీ ఏదో తాటి చెట్టు ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఒక్కొక్కసారి చూసేటప్పటికీ ఏమిటి, ఇప్పుడు పెద్ద సింహం ఆకాశంలో నిలబడినట్టుంది అన్నట్టు ఉండాలి. మళ్ళీ క్షణంలో మారిపోవాలి, కాసేపు నల్ల రంగులోకి రావాలి. మళ్ళీ పావుగంట అయ్యేటప్పటికీ నలుపు తెలుపుల్లోకి మారిపోవాలి. మళ్ళీ కాసేపటికి వర్షం కురిసేస్తే అన్ని దూది పింజలు అయిపోవాలి. ఒక మేఘమే అన్ని అయిపోతుంటే ఆ సూక్ష్మశక్తి ఎన్ని అయిపోతుంది, ఎన్ని రంగులు అలదేసి తిప్పుతోంది. అక్కడ కదా ఆకర్షణ. అది భూమ రూప. భూమ ఒకటే వాయువు. ఎన్ని వాసనలు? జాజిపూల వాసన, మల్లెపూల వాసన, దుర్వాసన, సువాసన, ఇన్ని అయిందా? ఏదో వండుతున్నారు మంచి వాసన వస్తోంది అంటావా? పుల్లట అట్లు పోస్తున్నట్టున్నారు భలే వాసన వస్తోందే అని ఇక్కడే జఠరాగ్ని బయలుదేరుతుంది. నిజానికి వాయువు ఒకటే, వాసనలు అనేకమా? అది సృష్టి. భూమరూప రెండు రెండు నాలుగు, రెండు మూడు ఆరు, రెండు నాలుగు ఎనిమిది, రెండు ఐదులు పది అన్నట్టు పెరుగుతుంది స్థూల రూపంలోకి. ఆ దేవి అలా పెరగడమే జగత్తదే భూమ. భూమరూప నిజానికి ఇన్నిగా కనపడుతున్నది నిర్ద్వైత. ఎందుకని? మళ్ళీ ఆ మాట ఎందుకనాలి అంటే ద్వైతం అంటే రెండు, రెండు ఉన్నాయి అనగానే ఒకదానికన్నా ఒకటి అని పోలికి చెప్పాలి. చెప్పాలా వద్దా? ఇది నల్లగా ఉన్నది, ఇది తెల్లగా ఉన్నది, ఇది బలముగా ఉన్నది, ఇది బలహీనముగా ఉన్నది, ఇది అప్పుడు పుట్టింది, ఇది ఇప్పుడే పుట్టింది, ఇది ఇంత తింటుంది, ఇది ఇంతే తింటుంది, ఇది పొడుగ్గా ఉంది, ఇది పొట్టిగా ఉంది. చెప్పాలా వద్దా? అప్పుడు నువ్వు చెప్పిన లెక్కల్లో ఏది రెండో దానికన్నా బలహీనమో అది పడిపోవాలి, ఏది బలమో అది ఉండాలి. అసలు అలా చెప్పడానికి ఉన్నది ఒక్కటే ఇంతగా కనపడుతోంది. అందుకని రెండు అయ్యే అవకాశమే లేనిది ఎప్పుడూ ఒక్కటిగా మాత్రమే ఉన్నది కాబట్టి పూర్ణం పుష్కళం అయి ఉన్నది. ప్రకృతి వికృతిగా కనబడుతున్నది కాబట్టి నిర్ద్వైత ద్వైతవర్జిత. ద్వైతవర్జిత అంటే మళ్ళీ నిర్ద్వైతాయే కదండి, మళ్ళీ ద్వైతవర్జిత ఏమిటి? రెండు వదిలినది ఏమిటి అంటే మనం చూడండి, ఇప్పుడు సాధన ఎందు ఏమవుతుంది? ముందు అనేకం ఉంటాయి, నేను, మీరు, ఇవన్నీ ఉంటాయా? సాధన చేయగా 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 ఆయన జ్ఞాని అయిపోయిన తర్వాత ఉన్నది ఒక్కటే. కానీ ఆయనకి మొదటే అలా కనపడిందా? కనపడలేదు, అనేకం కనపడ్డాయి. సాధన చేసిన తర్వాత కొన్ని జన్మలు దాటిపోయిన తర్వాత ఇంకంతా బ్రహ్మం, జగత్తంతా బ్రహ్మమని కనపడింది. ఆవిడికి అలా కనపడుతుందా? మొదట్లో అనేకముగా తర్వాత ఒకటిగా కనపడుతుంది ఆవిడికి.
అందుకని ద్వైతం అన్నది ఆవిడికి లేనే లేదు. ద్వైత వర్జిత అలా అన్వయం చేయాలి అక్కడికి. కాబట్టి అసలు ఎప్పుడూ రెండుగా కనపడినది, ఎప్పుడూ ఒకటిగానే ఉండి ఒకటిగానే చూస్తున్నది అన్నద. ఆవిడ గొప్పతనం ఏమిటి అంటే ఇన్నిటిని చేసిందే, వీటికి ప్రాణం ఇచ్చింది కదా. మరి ప్రాణం ఇచ్చిన తర్వాత కదలికి వచ్చింది, కదలికి వచ్చిన తర్వాత ఆకలి వచ్చింది, అక్కడ భోగం వచ్చింది. ఎందుకని? అన్నం తినడం పెద్ద భోగం కదండి. అన్నం తినడం భోగం కాకపోతే ఆకలిగానే అన్నం పెడితే తింటున్నప్పుడు ఎంత హాయిగా ఉంటుంది. ఇష్టమైన పదార్థాలు తింటున్నప్పుడు ఆ నాలుక మీద అచ్చురుక్కు అన్నంతసేపు ఎంత రుచిగా ఉంటుంది. దానికోసం ఇన్నింటిని ఇన్నింటితో కలిపి ఎన్ని రకాలుగా వండుకుంటాం. అన్నద భూమి అంతే, భూమి మారదు. మీరు ఎన్ని కర్మాగారాలు నిర్మించండి, ఎన్ని ఆనకట్టలు కట్టండి, ఆ వర్షం లేకపోతే అవి ఎక్కడ పండుతాయి? ఆ భూమే. కానీ ఎన్ని ప్రాణులకు అన్నం అందాలి? ఎవరు పెడుతున్నారు వర్షం కురిపించి? ఆ అన్నం లేకపోతే శరీరాలు ఎలా నిలబడతాయి? ఆ శరీరాలు నిలబడకపోతే సాధన ఎలా కుదురుతుంది? పాపపుణ్యాలు ఎలా చేస్తాయి? అప్పుడు మళ్ళీ పెట్టి పోషించే అన్నపూర్ణ ఎవరు? అక్కడ మళ్ళీ ఎంత దయావిడిది, ఎంత కారుణ్యం. అక్కడ మాత్రం ఆడ పాపపుణ్యాలు చూడ అమ్మనిరా పెట్టేస్తున్నాను అని. ఇక్కడ నేను పాపపుణ్యాలు చూసి పెడతానని అనుకోండి, ఇంకేముంది? చూడలేదు. పెట్టడమే నా లక్ష్యం, పెడతా, శరీరం నిలబెడతా, దాన్ని ఎలా వాడుకుంటావు నీ ఇష్టం. ఏమి మాతృత్వం నా తల్లిది. కాబట్టి అన్నదా అన్నం ఒక్కటేనా ఆవిడ పెడుతుంది? ఆ అన్నం పెట్టిన తల్లిని సరిగా అర్థం చేసుకుంటే ఆవిడే వాంగ్మయ రూపిణి. ఆ వాంగ్మయం సరిగ్గా అర్థం చేసుకుంటే అదే జ్ఞానవైరాగ్యములకు కారణం. అదే కదా శంకర భగవత్పాదులు అన్నది, ఆదిక్షాంత సమస్త వర్ణ నికరీ శంభు ప్రియే శంకరీ. ఏం చేయాలి నాకు? అన్నం ఒక్కటే కాదమ్మా, దానితో పాటుగా నాకు భక్తి జ్ఞాన వైరాగ్యములు కూడా ఇవ్వాలి. ఇస్తే భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి, నాకు జ్ఞాన వైరాగ్యములు కూడా భిక్షపెట్టు అన్నారు. అప్పుడు ఆ అన్నం తిన్న శరీరం పెరిగి పెద్దదవుతూ జ్ఞానమును పొంది ఆ జ్ఞానము చేత ఇది సత్యము కాదు, లోపల ఉన్న ఆత్మ సత్యము అని తెలుసుకుని అసత్యము గురించి భ్రాంతి వదిలిపెట్టేస్తే ఆవిడ పెట్టిన అన్నానికి సార్థక్యం. కొడుకు పెరిగి పెద్దవాడై ఉత్తముడై కీర్తివంతుడైతే తల్లి సంతోషించినట్టుగా ఆవిడ పెట్టిన అన్నం తిని ఆవిడ్ని తెలుసుకునే ప్రయత్నం ఎవడు చేస్తున్నాడో వాణ్ణి చూసి ఆవిడ సంతోషిస్తాడు. అన్నద అన్నం ఒక్కటి పెట్టి వదిలేస్తుందా? వసుధ, వసు అంటే సంపద, భోగం ఉండాలి కదా. మరి భోగం ఉండడానికి అన్నీ ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఆ స్త్రీదేవి అన్నానే ఆవిడ భూదేవి అయ్యి ఇవ్వాలి. ఇప్పుడు ఆ స్త్రీ ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి వస్తుంది. అన్నం ఎక్కడి నుంచి రావాలి? ప్రాణధారణ జరగాలంటే పాడి పంట, పంట ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి వస్తుంది. అన్నం ఒక్కటి తినేసి కూర్చోగలమా? ఎన్ని భోగాలు కావాలి? బట్టలు కావాలి. పోనీ ఏవో బట్టలు తెచ్చిచ్చేస్తే కుదురుతుందా? రకరకాల మెత్తనితనం ఉండాలి, మంచి అంచులు ఉండాలి, మెత్తగా ఉండాలి, అంచులు ఉండాలి, రంగులు ఉండాలి, రంగురంగులు ఉండాలి, దాని మీద రంగురంగుల అదేంటి మళ్ళీ ముగ్గులు ఉండాలి, దాని మీద రకరకాలైన దృశ్యాలు ఉండాలి, కంటికి తనకి నదరగా ఉండాలి, ఇంకోటికి నచ్చాలి, నచ్చకపోతే బాధపడాలి, మళ్ళీ ఎన్ని విషయాలు అందులో, అందులో ఇన్ని సుఖ దుఃఖాలు ఇన్ని ఉండాలి, అవన్నీ మళ్ళీ ఉతుక్కోవాలి, చలవ చేయించుకోవాలి, మడతలు పెట్టుకోవాలి, దాచుకోవాలి, సువాసన రావాలని సుగంధాలు వేసుకోవాలి. అక్కడతో అయిపోయింది ఆ భోగం. తనకంటూ ఓ ఇల్లు ఉండాలి, ఒక ఇల్లు అంటే సరిపోయిందా? మేడ ఉండాలి, బంధువులు వస్తే ఉండడానికి వేరు గదులు ఉండాలి, తను చదువుకోవడానికి ఒక గది ఉండాలి, పూజ గది ఉండాలి, వంట గది ఉండాలి, అతిథుల్ని కలవడానికి ఉండాలి, పడుకోవడానికి ఉండాలి, ఇన్ని గదులు ఉండాలి, ఇన్ని గదులు తుడవడానికి మళ్ళీ సేవకులు ఉండాలి, ఆ సేవకులు ఇవాళ వచ్చి రేపు వెళ్ళిపోయే వాళ్ళు కాకుండా ఉండాలి, వాళ్ళకి జీతం ఇచ్చే శక్తి ఉండాలి, అంత ఇల్లుండి బిక్కుబిక్కుమంటూ తను భార్య కాకుండా ఇంటి నిండా జనం ఉండాలి, ఉన్నవాళ్ళు తినడానికి వండేవాళ్ళు ఉండాలి, ప్రేమగా వండినది వడ్డించేవాళ్ళు ఉండాలి, వడ్డించింది తినేవాళ్ళు ఉండాలి, వండింది వండినట్టే ఉంటే ఉపయోగం ఉంది, ఇంట్లో వాళ్ళకి రోగం ఉందని గుర్తు తినాలి. వీళ్ళందరూ ఎక్కడికన్నా వెళ్ళాలంటే వాహనాలు ఉండాలి, వాహనాల్లో వెళ్ళాలి, వేసుకోవడానికి భూషణాలు ఉండాలి, అన్ని భూషణాలు వేసుకోవాలి, ఇవాళ వేసుకున్నది రేపు వేసుకోకూడదు, పెట్టుకున్న గడియారం పెట్టుకోకూడదు,
ఏడు వారాల నగల్లా పెట్టుకోవాలి గడియారాలు కూడా, ఇన్ని కోరికలు, ఎక్కడ వైరాగ్యం వచ్చినట్టు. కాబట్టి ఇన్ని అడిగితే నాన్న అది కొనిపెడతా ఇది కొనిపెడతా అని నాన్న అమ్మ కొనిపెట్టినట్టు అన్నీ ఇస్తోందా ఇవ్వట్లేదా? ఎక్కడి నుంచి ఇస్తోంది? వాహనం కావలసిన లోహం భూమిలోంచి వస్తోంది, అది నడవడానికి ఇంధనం భూమిలోంచి వస్తోంది, ఇంటికి ఇటకలు భూమిలోంచి వస్తున్నాయి, తలుపులు భూమిలో చెట్ల నుంచి వస్తున్నాయి, ఎక్కి వెళ్ళే విమానానికి కావలసినవి భూమిలోంచి వస్తున్నాయి, రైలు పరిగెత్తడానికి కావలసిన ఇనప కమ్మీలు భూమిలోంచి వస్తున్నాయి, అన్నీ ఏది ఇస్తోంది? భూమి ఇస్తోంది. దాంట్లో ఉన్నదెంత, పోయినదెంత, మిగిలిందెంత లెక్క ఎవడన్నా రాశాడా? అలా తెలిసిందనుకోండి, అయ్యి బాబాయ్ అయిపోతుందంటే భవిష్యత్ తరాల వాళ్ళు ఊరుకుంటారా? ఇంకా రాలేదు కదండి అంటే అది వేరు విషయం. కానీ ఎంత ఉందో తెలియదు, ఎంత వాడినా అలా ఇస్తూనే ఉంది ఆవిడ. ఇన్నిస్తోంది వసుంధర, ఇన్ని భోగాలు ఆవిడ నుంచే వస్తున్నాయి. అందుకు 64 ఉపచారాలు అయ్యాయి. చతుశ్చుపచారాఢ్య ఆవిడకి కృతజ్ఞత చెప్పడం. అప్పుడు వసుధా ఎంత సంపదని ఇస్తోంది, ఎంత భోగాన్ని ఇస్తోంది, ఎంత అనుగ్రహమూర్తి అయింది, ఎంత కారుణ్యమూర్తి అయింది. ఇన్ని చేసే తల్లి, ఇంత శక్తివంతురాలు, ఇంత దయ, ఏదో తిప్పేసి పిచ్చివాళ్ళని తిప్పినట్టు తిప్పుతోందా? ఇన్నిస్తోంది, ఎంత సుఖపెడుతోంది. పోన్లేరా నాన్న సంతోషంగా ఉండరా, పో నాకుంటే సరిపోయిందా? నాకుండాలి, మా ఆవిడకు ఉండాలి, మా పిల్లలకు ఉండాలి, మా మనవలకు ఉండాలి, నాకు ఎవరంటే ఇష్టమో వాళ్ళకు ఉండాలి, వాళ్ళందరూ పొందాలి. అయ్యి బాబాయ్ అయ్యి ఎన్ని కోరికలు, ఇప్పటికి ఉండాలి, భవిష్యత్ తరాలకు ఉండాలి, నిధులు ఉండాలి, ఎన్ని కోరికలు, ఇన్ని కోరితే ఏది కోరితే అది అన్ని నగలేసుకుంటారంటే బంగారం, తినాలంటే వెండి కంచాలు, అన్నీ ఇస్తోందా ఇవ్వట్లేదా? అలంకారం చేసుకోవాలంటే అలంకారాలకి కాటుక కావాలంటే కాటుక, భూమిలోంచైనా బొట్టు పెట్టుకోవాలంటే బొట్టు, భూమిలోంచైనా సుగంధ ద్రవ్యాలు భూమిలోంచైనా, ఇన్ని అసలు అంతే ఉంది ఆవిడ ఇచ్చేది. అమ్మగా అన్నము పెడుతోంది, భోగాలు ఇస్తోంది. వసుంధర వసుధా ఏమయ్యా ఇంత గొప్ప తల్లి, ఏం చేస్తావు అంటే అంతటా ఆమె ఉన్నది అని, ఒక్క క్షణమైనా ఇన్నిగా ఉన్నది ఒక్కతే ఆ తల్లి, ఏమి గొప్పదాని అమ్మా అని లోపాముద్రవై నమస్కరించు. పూర్ణం కదా, మళ్ళీ ఎక్కడ మొదలయ్యావో అక్కడికి వస్తేనే కదా, అప్పుడు కదా పూర్ణ పుష్కర. కాబట్టి అటువంటి తల్లికి నమస్కరించి సమస్త భోగభాగ్యములు ఇచ్చేదిగా, అన్నం పెట్టే అన్నపూర్ణగా, చైతన్యస్వరూపిణిగా, ద్వంద్వస్వరూపిణిగా, ద్వంద్వాతీతగా, జ్ఞానస్వరూపిణిగా, విజ్ఞాత్రిగా, జ్ఞానప్రదాయినిగా, యోగదాగా, యోగినిగా ప్రకాశించేటటువంటి ఆ తల్లి పాదములకు శిరసు తాటించి నమస్కరిస్తూ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.